హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మోనిత ఇంటికి భారతి వచ్చి ఏంటి మోనిత పిలిచావంటుంది రా రా భారతి కూర్చో అంటూ హడావిడిగా చేస్తూ ప్రియమణి తీసుకొనిరా అంటుంది ఏం తీసుకొని రమ్మంటుంది అని మనసులో మదన పడుతుంది భారతి ఇంతలో ప్రియమణి మైసూర్ పాక్ తెచ్చి ఇస్తుంది తీసుకో భారతి కాలేజ్లో హాస్టల్లో మా దగ్గర మైసూర్ పాక్ చూస్తే ఆగేదానివి కాదుగా అందుకే ప్రియమణి చేత స్పెషల్గా చేయించాను తీసుకో అంటుంది మోనిత దాంతో భారతి తీసుకుంటుంది దీనికోసమా రమ్మన్నావు అంటుంది భారతి అమాయకంగా వెంటనే ఒక్క నిమిషం అని మోనిత లోపలికి వెళ్ళి చీర పళ్ళు తెచ్చి చేతిలో పెడుతుంది ఏంటిది అంటే పెళ్లి కాని కన్యలు పెళ్ళైన వాళ్ళకి ఇలా ఇస్తే త్వరగా పెళ్ళవుతుందట అని పెద్దగా నవ్వుతుంది జోక్ చేశానులే మా భారతి దీపని క్షేమంగా కాపాడి ఇంటికి పంపించావు అందుకే ఈ చీర కానుక అంటుంది దాంతో భారతి నేను చేసింది ఏం లేదు పైగా దీపకు వైద్యం చేసినందుకు నా ఫీజు నాకు వచ్చింది అంటున్నా వినకుండా బలవంతంగా తీసుకోవాల్సిందే లేదంటే నా మీద ఒట్టే అంటుంది మోనిత మొత్తానికి భారతి చీర పళ్ళు తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోగానే తనలో తను నవ్వుకుంటూ ఈ విషయం భారతి కార్తీక్కి చెప్తుంది కార్తీక్ సౌందర్యకి సౌందర్య దీపకు ఇలా మొత్తానికి ఈ విషయం తెలిసి ఈ పని మేమెందుకు ముందే చేయలేదు అని గిల్టీగా ఫీల్ అయ్యి నేనెందుకు చేశానా అని తల పీక్కునే లోపు నేను చేయాల్సిన పని నేను చేస్తాను అనుకుంటుంది ఇది ఇలా ఉంటే దీప బాధగా కూర్చుంటే సౌందర్య వచ్చి జ్యూస్ తెచ్చి తాగమంటుంది కార్తీక్ చెప్పబోయే విషయం ఏంటా అని దీప సౌందర్యతో అంటూ ఉండగా కార్తీక్ వచ్చి మమ్మీ మోనిత భారతిని పిలిచి చీరా పనులు పెట్టిందట దీప కోలుకునేలా చేశావు థ్యాంక్ యూ వాళ్ళు వాళ్ళు దీప కోలుకున్న ఆనందంలో నిన్ను పట్టించుకొని ఉండరు వాళ్ళు వాళ్ళ తరఫున నేను ఈ చీర కానుక ఇస్తున్నాను అన్ అంటూ భారతికి చీర పెట్టిందట పాపం పిచ్చిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాటలు విన్న సౌందర్య దీప షాక్ అవుతారు మోనితకి ఏం అవసరం అనుకోవడంతో పాటు కార్తిక్ మోనితని పాపం పిచ్చిది అంటున్నాడు ఈ అమాయకుడు సౌందర్య తిట్టుకుంటుంది దీప మనసులో రేపు ఈయన చెప్పబోయే విషయానికి మోనితకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే మోనిత బాల్కనీలో కూర్చొని ఈ పాటికి ఆ అత్తాకోడళ్లకు తెలిసే ఉంటుంది అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు ఇలాగే నా లక్ష్యం కోసం ఏదో ఒకటి ఏదో ఒక అడుగు వేస్తూ ఏదో ఒక రోజు ఒక అడుగు కార్తీక్ ఇంట్లో వేస్తాను వెంటనే మంచి ముహూర్తాలు ఉంటే చూసి పెట్టుకోవాలి అనుకుంటుంది వెంటనే ప్రియమణి పిలిచి ప్రియమణి నీకు తెలిసిన పంతులు ఉంటే చెప్పవే అంటుంది సరే అమ్మ నాకు తెలిసిన పంతులు ఉన్నారు అనగానే వెంటనే ఫోన్ చేసి ఇవ్వు మాట్లాడతాను అంటుంది ప్రియమణి ఫోన్ చేసి ఇవ్వడంతో మోనిత నేను మంచి పని తలపెడుతున్నాను పంతులు గారు మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అంటుంది దాంతో రేపు మంచి ముహూర్తం అంతకు మించితే మూడు నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు మంచి పని అంటున్నారు అందుకే రేపు మొదలు పెట్టండి అంటాడు ఫోన్ కట్ చేయగానే మంచి కార్యం అంటున్నారేంటమ్మా అది అంటుంది ప్రియమణి నీకు అనవసరం నువ్వు వెళ్ళు అని పంపించేస్తుంది మోనిత ప్రియమణిని వెంటనే మనసులో రేపే అంటే టైం లేదే ఇంత తక్కువ టైంలో అంత పెద్ద స్కెచ్ వేయడం ఎలా అబ్బా ఏది ఏమైనా సరే రేపటితో నేను అనుకున్నది జరగాలి జరిగి తీరాలి అని నిర్ణయించుకుంటుంది కార్తీక్ బయటికి వెళ్ళబోతుంటే దీప వచ్చి డాక్టర్ బాబు ఒక్క నిమిషం అంటుంది ఏం కావాలి చీరలా పండ్ల ఏం తేవాలి దీప అంటే అవేం కాదు డాక్టర్ బాబు మీరు చెబుతున్న మీరు చెబుతున్నాననే విషయం ఏంటో అది అంటుంది దీప వెంటనే కార్తీక్ రేపు నేను చెప్పబోయే విషయం నా జీవితానికి సంబంధించిన విషయం అంటాడు అంటే నా జీవితానికి సంబంధం లేనిదా అంటుంది దీప నా జీవితంతో ముడిపడే కదా నీ జీవితం అంటాడు కార్తిక్ నా మనసు ఆగడం లేదు డాక్టర్ బాబు మీరు చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది ఇప్పుడే చెప్పొచ్చు కదా నా గుండె దడ తగ్గుతుంది అంటుంది దీప రిక్వెస్ట్గా నేను ఒక తప్పు చేశాను దీప అంటాడు కార్తిక్ తలదించుకొని మీరా అంటుంది దీప అనుమానంగా ఆశ్చర్యంగా అవును నేనే అది నా నోటితో నేను చెప్పడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి ప్రాక్టీస్ కావాలి అందుకే నాకు కొంచెం టైం కావాలి రేపు చెబుతాను రేపే చెప్పేస్తాను అందాక ఆగుదీప అంటూ కార్తీక్ అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి